నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమమ్మ గురుగారు మనం ఏ పని చేసినా ఏ దానికైనా ఫస్ట్ వాస్తు చూసుకుంటాం వాస్తు మూల కారణం అంటాం కదా అట్లా మనకి మంచిగా ఆదాయం ఉండాలి మనం చేసే బిజినెస్ కానీ జాబ్ కానీ ఏదైనా బాగుండాలి మనకు మంచిగా డబ్బు రావాలి అంటే మన ఇంటి వాస్తు ఎలా ఉండాలంటారు తప్పకుండా తెలియజేస్తున్నాం ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృతి భద్రాయ నిహత అమ్రణత వాస్తు అనేటటువంటి దానికి అర్థం ఏంటి అంటే మనం ఇంట్లో నివసించే వస్తువులని ఏ ప్రదేశంలో పెడితే దానికి ఒక అర్థము పరమార్థం ఏర్పడుతుందో దాన్ని మనం వాస్తు అంటాం అంటే వస్తువులను సమకూర్చేటటువంటి ఒక ప్రాంగణాన్ని వాస్తు అని పేరుతో పిలుస్తూ ఉంటాం అయితే మనము ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో వాస్తు విధానాలు మారిపోయాయి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మట్టుకు టెక్నాలజీ పెరిగిపోయింది వాస్తు విధానాలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి అలాగే ఇంట్లో ఉండేటటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా మనకు తెలియకుండానే ఒక ప్రదేశంలో ఆ ప్రదేశంలో ఉండవలసినటువంటి వస్తువు మరో ప్రదేశంలోకి మారిపోతుంది దాని ద్వారా ఎన్నో రకాలైనటువంటి అనర్థాలు ఇంట్లో సంభవించడం జరుగుతుంది ఇప్పుడు ఇల్లు అనేటటువంటి దానికి అర్థం ఏంటంటే మనం బయట ఎన్ని ప్రెషర్స్తో ఉన్నా ఇంటికి వెళ్తే పీస్ఫుల్ మైండ్ దొరుకుతుంది అని చెప్పేసి ఒక ఇంటిని మనం నిర్మాణం చేసుకుంటాము ఆ ఇంటిని ఒక దేవాలయం లాగా చూసుకుంటూ అరే ఇంటికి వెళ్తే నేను కొంచెం రిలీఫ్ అవ్వగలుగుతాను ఇంటికి వెళ్తే నాకు మనశ్శాంతి దొరుకుతుంది అనేటటువంటి ఎన్నో ఆశలతో ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది అలాంటి ఇంట్లో కూడా మనశ్శాంతి లేకపోతే ఆ ఇంట్లో ఏదో ఒక వాస్తుదోషం సంభవించే ఉంటుంది లేదు అనంటే ఆ ఇంటికి ఏదైనా వాస్తు దోషం ఉండి తీరుతుంది ఈ రెండు రకాల విధానాలు వాస్తు ప్రభావాలు ఎందుకంటే గురుగారు వాస్తు వల్ల మరి ఇంటి ఇంటి వాళ్ళ మీద ఏదైనా నెగిటివ్ పడుతుందా అని చెప్పేసి కూడా చాలామంది అడిగారు వాస్తు ద్వారా ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో అతని మీదే ఎఫెక్ట్ పడుతుంది తప్ప మిగతా కుటుంబ సభ్యుల మీదే ఎఫెక్ట్ ఎప్పటికీ పడదు ఇంటికి యజమాని ఎవరైతే ఉన్నారో పెద్దవారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డాక్యుమెంట్ గురుగారు ఇల్లు నా పేరు మీద లేదు వేరే వాళ్ళ పేరు మీద ఉంది అని అంటుంటారు ఇంట్లో ఎవరి పేరు మీద ఉన్నారు అనేటటువంటిది విషయం కాదు ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వాస్తు యొక్క ప్రభావం ఏ చిన్నపాటి వాస్తు దోషమున్నా దాని యొక్క ప్రభావము ఇంటి యజమాని మీదే పడుతుంది తప్ప ఎవరికీ పడదు అదో మేము అద్దెకున్నాం గురువుగారు మరి మా పరిస్థితి ఏంటి అని అంటే అద్దెకున్నటువంటి వాళ్ళ మీద కూడా ఈ ప్రభావం పడదు ఇంటి యజమాని మీదనే ఈ ప్రభావం అనేటటువంటి పడుతుంది ముఖ్యంగా వాస్తులో గనక ఏదైనా లోపాలు ఉంటే ముఖ్యంగా ఆ కుటుంబంలో ఆ ఇంట్లో కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సూచనలు కొన్ని చెప్తూ ఉంటారు దోషం సరిగ్గా లేకపోతే ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు కొట్లాటలు ఎప్పుడూ ఏదో ఒక మనశ్శాంతి లేకపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి అదే రకంగా ఇంట్లో వ్యాధులు అలుముకుంటూ ఉంటాయి ఒకరికి తక్కువైపోయింది ఒకరు ఆరోగ్యంగా ఉన్నారు హెల్తీగా ఉన్నారంటే వెంటనే మరొకరికి ఆ ఈ యొక్క ఆరోగ్యపరమైనటువంటి విధానాలు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అంటే ఒకరి తర్వాత ఇంకొకరికి ఇలా కుటుంబ సభ్యులకి ఎవరికో ఒకరికి ఎవరికొకరికి ఆరోగ్యపు ఆరోగ్య సంబంధితమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి డబ్బు ఇంట్లో అస్సలు నిలవదు మనం ఎంత సంపాదించినా కూడా డబ్బు ఇంట్లో అస్సలు నిలవదు వాస్తు దోషం వల్ల అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా చిక్కులు చికాకులు ఇబ్బందులు భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఏదో ఒకటి ఆ ఇంట్లో జరుగుతూనే ఉంటాయి సంఘటనలు ఇవన్నీ కూడా వాస్తు లోపం ద్వారా జరుగుతాయి అయ్యో గురుగారు మరి వాస్తుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు నిజంగా వాస్తు దోషం ఉంటే ఇవన్నీ జరుగుతాయా అంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం జరిగే తీరుతాయి ఎందుకంటే ఉదాహరణకు మనం ఏదైనా ఒక వస్తువు ఒక దగ్గర నుంచి తీసి ఇంకో దగ్గర పెట్టాము అంటే మనకే ఒక ఇరిటేషన్ వస్తూ ఉంటుంది అంటే ఒక వస్తువు ఇది ఇక్కడే ఉండాలి అని దానికి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని మనం తీసేసుకున్నాము అంటే ఆ వస్తువు అక్కడ కాకుండా వేరే ఎక్కడున్నా మనకు తెలియనటువంటి ఒక ఇరిటేషన్ ఒక ఫీలింగ్ అనేది వస్తూనే ఉంటుంది అలాంటిది ఇంటిలో కూడా ఏ వస్తువు ఎక్కడ ఉండాలి అనేటటువంటిది నిర్ణయించిందే వాస్తు అలాంటి వాస్తులో నువైనా లోపాలు చేసినా కానీ ఏవైనా ఇబ్బందులు అంటే నువ్వు కట్టేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేసినా కానీ దాని యొక్క ప్రభావం దాని యొక్క ఎఫెక్ట్ అనేది తప్పకుండా ఇంటి యజమాని మీద పడే తీరుతుంది ఇప్పుడు అలాగని ఇంట్లో ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి వస్తువులు కొన్ని చెప్తాను ఇంట్లో ఉండవలసినటువంటి ప్రధానమైన వస్తువులతో పాటు రూమ్స్ తప్పకుండా పూజా మందిరం ఉండే తీరాలి అలాగే ఆగ్నేయం వైపే వంట రూమ్ ఉండి తీరాలి నైరుతి వైపే బెడ్రూమ్ ఉండి తీరాలి అలాగే వాయువ్యం వైపు బాత్రూమ్ లెట్రిన్స్ ఉండి తీరాలి అవి గతంలో పోల్చుకుంటే వాస్తుకి ఎంత ప్రాధాన్యత ఉందంటే ఒక విశాలమైనటువంటి ప్రాంగణం ఏర్పరచుకొని కాంపౌండ్ వాళ్ళు ఏర్పరచుకొని చక్కగా ఒక ఇంటిని నిర్మించ నిర్మించుకొని బయట మనము శౌచాలయాలు కట్ట అంటే ఈ వాష్రూమ్స్ కట్టుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు వాష్రూమ్స్ కాస్త ఇంట్లోకే వచ్చేసాయి అలాంటివి తెలియకుండానే చాలామంది ఏమంటారు కంఫర్ట్స్ కోసం ఎంత కంఫర్ట్ అయినా నువ్వు కాళ్ళకు వేసే చెప్పులు బయట వదిలిపెట్టాలి నీ కాళ్ళు లోపలికే రావాలి ఎంత కంఫర్ట్స్ కోసం ఖర్చున్నా నువ్వు శౌచాలయాలు ఈ బాతులు అట్టి సేవైతే ఉన్నా అవి ఏమాత్రం ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి ధర్మశాస్త్రం నిర్ణయించింది కానీ కాలానుగుణంగా కొన్ని మారాయి అపార్ట్మెంట్లు వచ్చేసేసాయి అందరికీ సౌ ఇప్పుడు ఎలా ఉంది అని అంటే కనుక అన్ని ఇంట్లోనే సమకూర్చేసుకున్నారు ప్రతి ఒక్కటి ఏ భాగంలో ఏది ఉండాలో వాళ్ళు ఇంట్లోనే నిర్మించుకున్నారు ఇలా వాస్తు ఎంత వాస్తు ప్రకారం కట్టుకున్నా లోపాలు తప్పకుండా ఉండే తీరుతాయి చాలామంది ఏం చేస్తారు అనంటే పూజాగదిని ఈశాన్య భాగంలో ఎక్కువగా నిజానికి ఈశాన్య భాగంలో పూజాగది ఉండాలి కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే వంట రూమ్కి ఇటు మెయిన్ డోర్కి మధ్యలో ఈ యొక్క మందిరాన్ని నిర్మిస్తూ ఉంటారు నిజానికి పూజా పూజామందిరం ఈశాన్య భాగంలో ఉండాలి ఎందుకంటే ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణో అధిపతి బ్రహ్మాశివమే అస్తు సదాశివం అంటే మన గృహాన్ని కల రక్షించేటటువంటి ఏవైతే పరివార దేవతలు ఉంటాయో అవి ఈశాన్య భాగంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి పూజా మందిర్ ఈశాన్య భాగంలో ఉండాలి అలాగే ఇంట్లో మనము మనశ్శాంతిగా ఉండాలి డబ్బు అధికంగా రావాలి అంటే ఇంట్లో తప్పకుండా మారేడు చెట్టు ఉండి తీరాలి మారేడు చెట్టు ఉంటే గనక మారేడు కూడా ఎక్కడ ఉండాలి మన ఇంటి బై బయట భాగంలో ఈశాన్యం వైపు మారేడు చెట్టు ఉండాలి అలా ఉంది అంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి విపరీతంగా తాండవం చేస్తుంది అందుకే మారేడు పత్రిలో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని చెప్పి శాస్త్రం చెప్పడం జరిగింది అలాంటి మారేడు చెట్టు ఏ ఇంట్లోనైతే ఈశాన్య భాగంలో ఉంటుందో అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి ఆకర్షణ ఆ ఇంట్లో ఉంటూ ఉంటుంది అలాగే మనకు తులసి చెట్టు ఉంటూ ఉంటుంది ఆ తులసి చెట్టు కూడా మనం ఎప్పుడైతే మెయిన్ డోర్ ఉంటా చూసారు మనం మెయిన్ డోర్ తీయగానే మనకు ముందుగా కనిపించే తులసి చెట్టు కనిపించాలి చాలా మంది పూర్వకాలం ఏంటంటే పెరడులో పెట్టుకునేటటువంటి వెనక భాగంలో పశ్చిమ భాగంలో పెరడలో పెట్టుకునేటట్టు ఇప్పుడు అపార్ట్మెంట్లు అన్ని అయిపోయాయి కాబట్టి గద్దెలు వచ్చేసాయి కాబట్టి మన ఇంట్లో మొదటి ప్రధాన సింహద్వారం ఏదైతే ఉందో దాని ఎదురుగా ఈ యొక్క తులసి చెట్టు ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇలా వాస్తులో చూసుకుంటే ఎన్నో రకాలైనటువంటి విధి విధానాలు ఉన్నాయేమో దానికోసం చూసుకుంటే ఇంకా మనం పది ఎపిసోడ్లు చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే వాస్తు వాస్తుకు ఏదైనా దోషాలు ఉన్నాయి వాస్తు ప్రకారంగా ఒక వస్తువు కానీ ఒక గృహం కానీ లేదు అంటే దాని ఎఫెక్ట్ మాత్రం ఇంటి యజమాని మీదనే పడుతుంది కాబట్టి ఏదైనా మీకు వాస్తు దోషాలు అనిపించినా ఇంటి యజమానికి ఏదైనా ఇబ్బందులు జరిగినా ఇంట్లో ఆరోగ్యాలు బాగా లేకున్నా అది ఖచ్చితంగా వాస్తు వల్లే జరుగుతుంది కాబట్టి తెలిసినటువంటి దగ్గరలో ఉన్నటువంటి అర్చకున్నో పూజానిమో తీసుకుని ఒక్కసారి వాస్తు చూయిస్తే దానికి తగినటువంటి రెమెడీస్ చెప్తారు ఎవరైనా వాస్తు దోషాలు ఉంటే యంత్రం చాలామంది పెట్టుకుంటూ ఉంటారు యంత్రం పెట్టుకున్నా సరిపోతుంది లేదు సంవత్సరానికి ఒకసారైనా ఇంట్లో ఒక శుభకార్యం జరగాలి సో శుభకార్యం అంటే మనం ప్ర ప్రతి సంవత్సరం ఏ శుభ ఒకసారి చేసి మళ్ళీ చేయలేం పెళ్ళిళ్ళ గృహపుల ఒకసారి చేస్తాం లేకపోతే కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా కూడా ఇప్పుడు గుళ్ళకు వార్షికోత్సవాలు అని చెప్తాము మనం బర్త్డే అని చెప్పి చేసుకుంటాము అలాగే ఇంటికి కూడా ఆయుష్ అనేటటువంటిది పెరగాలి అంటే కనీసం ఇంట్లో ఏదో ఒక శుభ లక్ష్మీ గణపతి హోమమైనా జరిగి ఉండాలి కనీసం సత్యనారాయణ వ్రతమైన ఏదో ఒక శుభకార్యం మాత్రం సంవత్సరానికి ఒకసారి జరిగితే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటుంది ఆ ఇంట్లో ఉన్నటువంటి వారు కూడా ఆయుర ఆరోగ్యాదులతో ఐశ్వర్యాదులతో తులతూగుతారని చెప్పేసి వాస్తుశాస్త్రం చెప్పడం జరిగిందమ్మా ధన్యవాదాలు శ్రీ శ్రీమార్తీద